मैसूर गुरु। हेलो स्टूडेंट्स, वेलकम टू सी गुरु। ఈరోజు మనం మన వెబ్సైట్ గురించి, మన యాప్ గురించి, యాప్లెస్ వెబ్సైట్ ఈ సౌకర్యం గురించి ఒకసారి మాట్లాడుకుందాం. మేము చెప్పినట్లుగానే జూన్ 15వ తేదీ నుంచి యాప్ మీకు అందుబాటులోకి వచ్చింది. అవునా? ఈ యాప్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఫస్ట్, ఇప్పుడు ఇప్పటివరకే ఇది మార్చి నుంచి, మార్చి, ఏప్రిల్, మే, జూన్, ఏది 15వ తేదీ వరకు ఎవరైతే మన దగ్గర కోర్సులు కొనుక్కొని ఉన్నారో ముందు వాళ్ళకి మేము యాప్ సౌకర్యం ఇస్తున్నాం. కొత్త వాళ్ళకి ఇంకా రాలేదు అది. కొత్త వాళ్ళకి రావడానికి ఇంకొక 2-3 డేస్ పడుతుంది మనకి. ఎవరైతే ఇప్పుడు మనకి ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్ ఉన్నారంటే మన పాత విద్యార్థులు ఉన్నారో, ఈ పాత విద్యార్థులకి నేను కొన్ని విషయాల మీద నేను షేర్ చేసుకోవాలి. ఏంటి, ఫస్ట్ మనం యాప్కి సంబంధించి కానీ చూస్తే ఈ యాప్లో మీకు ఆల్రెడీ ఒక మెసేజ్ వచ్చేసేసింది. ఏది, మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఈ విషయాలని చెప్పి ఒక చిన్న నోట్తో ఒక మెసేజ్ వచ్చేసేసింది. అయితే ఎవరైతే పాత విద్యార్థులు యాప్ డౌన్లోడ్ చేసుకుంటారో, ఈ డౌన్లోడ్ చేసుకున్నటువంటి విద్యార్థులకి ఇక్కడి నుంచి ఏది జూన్ 15వ తేదీ నుంచి మరలా 1 ఇయర్ పాటు మీకు క్లాసెస్ మీకు అందుబాటులో ఉంటాయి. అయితే ఈ యాప్ ఏది, వీడియోస్ మొత్తం మేము ఆల్రెడీ బ్యాకెండ్లు ఇచ్చేస్తున్నాము. ఆ వీడియోస్ బ్యాకెండ్లోకి ఇచ్చిన తర్వాత, మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అవి యాక్సెస్ కావడానికి 1-2 రోజులు పడుతుంది. అంటే ఒక 2-3 రోజులు మీకు కొద్దిగా కన్ఫ్యూజన్గా ఉంటుంది, ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. వీడియోస్ ఓపెన్ అవుతూ ఉంటాయి. అయితే ఎవరైతే యాప్ తీసుకొని ఉన్నారో, అంటే ఏంటి, కొత్తగా మీరు కొనింది ఏం లేదు. మన దగ్గర ఎవరు వెబ్సైట్ సంబంధించినటువంటి స్టూడెంట్స్ ఉన్నారు. ఏది, ఇప్పుడు ఈ స్టూడెంట్స్ ఉన్నారు కదా, ఈ వెబ్సైట్ స్టూడెంట్స్కి సంబంధించినటువంటి వాళ్ళ డీటెయిల్స్ మొత్తం మేము ఏం చేసాం, యాప్కి లింక్ చేసాం. అలా యాప్కి లింక్ చేయడం వల్ల ఏమైందంటే, మీకు యాప్ ప్లస్ వెబ్సైట్ ఈ రెండు మీకు యాక్సెస్ రాబోతూ ఉన్నాయి. అంటే ఏంటి, అయితే ఇక్కడ ఒక చిన్న ముఖ్యమైన విషయం ఉందమ్మ. ఎవరైతే కొంతమంది ఏం చేస్తున్నారంటే, మొబైల్ కాకుండా మాకు కొద్దిగా క్లాస్ రూమ్ ఎక్స్పీరియన్స్ కావాల్సిన అనుకున్న వ్యక్తులు ఏం చేస్తున్నారంటే, ల్యాప్టాప్లకు కానీ డెస్క్టాప్లకు కానీ వీటికి పెట్టుకొని చూసుకుంటారు. కొంతమంది టీవీలకు కూడా పెడుతున్నారు. అయితే వాళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు మన వెబ్సైట్ ఉంది కదా, ఈ వెబ్సైట్కి సంబంధించిన దానికి వెళ్ళి మనదే ఏది www.cguru.in ఉంది కదా, దాని ద్వారా మీరు కోర్స్ అవైల్ చేసుకోవచ్చు. అంటే ఏంటి, మీరు పాత తరహాలు ఏదైతే చూస్తున్నారో అదే చూసుకోవచ్చు. ఇంకా యాప్ అయితే మాత్రం ఖచ్చితంగా మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అది ఫస్ట్ మీరు గమనించాలి. అంటే ఇప్పుడు మనకి యాప్లోకి వెళ్ళిన తర్వాత వెబ్కి సంబంధించినటువంటి అడ్రస్ ఉంటుంది కదా, దాని మీద మీరు టైప్ చేయాల్సిన అవసరం లేదు, క్లిక్ చేయాల్సిన అవసరం కూడా ఏమి లేదు. వెబ్సైట్లో ఆల్రెడీ మీరు చూస్తున్నటువంటి పంధాలను చూసేసేయండి, మీకు ఇబ్బంది ఏమి ఉండదు. యాప్ వచ్చింది కాబట్టి ఎవరైతే మొబైల్ యాక్సెస్ కావాలనుకుంటున్నారో, అయితే దీనికి వెబ్సైట్కి ఉన్న తేడా ఏంటి, ఇందులో డౌన్లోడ్స్ ఉండవు, ఆటోమేటిక్ డౌన్లోడ్స్ ఉండవు మీకు. కానీ ఇక్కడ మీకు ఖచ్చితంగా ఆఫ్లైన్ డౌన్లోడ్స్ ఉంటాయి, మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోవచ్చు. ఇది మేము మీకు ఇస్తున్నటువంటి సౌకర్యం. అయితే ఇక్కడ అభ్యర్థులు గమనించాల్సింది ఏంటంటే, సార్, మాకు ఈ వెబ్సైట్కి సంబంధించి, యాప్కి సంబంధించినటువంటి యాక్సెస్, అంటే యాప్ ఏమో జూన్ 15 ఓపెన్ అయిపోయింది, వెబ్సైట్ ఏమో ఎప్పుడో మేము మార్చిలో కొనుక్కున్నాం, ఏప్రిల్లో కొనుక్కున్నాం, మేలో కొనుక్కున్నాం, ఏమో డిఫర్ అవుతాయంటే కాదు. మీకు జూన్ 15వ తేదీ నుంచి ఏది వెబ్సైట్ అయినా కానీ, యాప్ అయినా కానీ, ఈ రెండు రకాల వీడియోస్ ఏమవుతాయంటే 1 సంవత్సరం పాటు మీకు అందుబాటులో ఉంటాయి. అయితే ఇక్కడ నేను గమనించింది అంటే, కొద్దిగా లేటుగా వీడియో చేయడానికి కూడా ప్రధాన కారణం, ఇప్పుడు నేను వీడియో చేస్తున్నటువంటి డేట్ జూన్ 16వ తేదీ. ప్రధాన కారణం ఏంటంటే, యాప్స్ ఎంతమంది డౌన్లోడ్ చేసుకుంటున్నారో, డౌన్లోడ్ చేసుకున్నప్పుడు వస్తున్నటువంటి కంప్లైంట్స్ ఏంటి. ఈ కంప్లైంట్స్ పరంగా మనం చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గమనించాల్సింది ఏంటంటే, డౌన్లోడ్స్ ఇదేంటి, కంప్లైంట్ ఏంటి అని మీరు అనొచ్చు. ఇది కంప్లైంట్ కాదు, యాక్చువల్గా యాప్ అందుబాటులోకి వచ్చిన తర్వాత కూడా చాలామంది డౌన్లోడ్ చేసుకోవటం లేదు. మీరు ఎంత వేగంగా డౌన్లోడ్ చేసుకుంటే అంత మంచిది.
అది ఫస్ట్ చూడండి. ఆల్రెడీ ఇప్పుడు మన యాప్ పోయి చూస్తే మీకు 100+ అని 500+ అని 1000+ అని డౌన్లోడ్స్ మనకు కనిపిస్తాయి ఏ యాప్లో చూసినా కానీ, అవునా? కాబట్టి వీలైన త్వరగా మీరు డౌన్లోడ్ చేసుకోండి, ఎందుకంటే మీరు అడిగారు, అడిగింది మేము తీసుకొచ్చి పెట్టాం, మీకు అందుబాటులో పెట్టాం. మరి దానికి బద్ధకం ఏంటి మీకు నాకు అర్థం కావడం లేదు. ఖచ్చితంగా మీరు డౌన్లోడ్ చేసుకోండి. దీనివల్ల మీకు ఒక ప్లస్ పాయింట్ ఉంది, మీకు అర్థం కావడం లేదు. ఏది? ఇద్దరు కలిసి చూసుకోవచ్చు. ఒకళ్ళు మొబైల్లో చూసుకుంటావు అంటే ఒకళ్ళు వెబ్సైట్లో చూసుకోవచ్చు కదా. ఆ యాక్సెస్ని ఎందుకు మీరు నెగ్లెక్ట్ చేసుకుంటారు? వడ్డించిన విస్తరి ముందుంది, తినడానికి మీకు నొప్పి ఏంటి నాకు అర్థం కావట్లేదు. ఆలోచించుకోండి. కాబట్టి వీలైనంత తొందరగా మీరేం చేస్తారు, డౌన్లోడ్ చేసేసుకోండి. కొంతమంది ఏమో ఎంతూజియాసంతో టక 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 గుర్రాల పరిగెత్తులే పరిగెత్తున్నారు. కొంతమంది పోదాంలే అన్నారు. కాలం మీకోసం ఆగదు, ఎవ్వడూ మీకోసం ఆగడు, అది గుర్తుపెట్టుకోండి. అవకాశం ఉంది, దాన్ని నిర్లక్ష్యం చేస్తే మాత్రం మీరు ఇబ్బంది పడతారు. ఇప్పుడు 3 నెలల పాటు ఇచ్చాను నేను, ఇది పాత విద్యార్థులకు అందుబాటులో పెట్టాను. అనా మనసారే కదా, ఆ మనసారు ఏముంది మళ్ళీ ఫోన్ చేసి చేసేస్తాడు కదని చెప్పి అందరూ అనుకున్నారు. జూన్ 12వ తేదీ దాటిపోయింది. 12 ఏంటి? 10వ తేదీ నుంచి యాక్సెస్ తగ్గిపోయింది, పూర్తిగా ట్రాఫిక్ వచ్చేసింది. ఇప్పుడు బాధపడ్డారా లేదా? మీరు ఫోన్ చేసి సార్ పర్సనల్గా చేయండి, సార్ పర్సనల్గా చేయండి, ఏం చేయాలి నేను? అర్థం చేసుకోండి, మీ మంచి కోసం నేను ఏదైనా ప్రయత్నం చేసినప్పుడు ఎందుకు నెగ్లెక్ట్ చేస్తారు? 3 నెలల వ్యవధిలో కొన్ని వేల మంది ఉన్నప్పుడు ఎవరైతే డౌన్లోడ్ చేసుకోవట్లేదో, ఎవరైతే ఇప్పుడు వీడియో చూస్తూ ఇంకా చేసుకోలేదో వాళ్ళకి తగులుతుంది నేను చెప్పింది. ఏమంత ఎందుకంత నిర్లక్ష్యం? మళ్ళీ జాబ్ ఏమో పెద్ద పెద్ద ఉద్యోగాలు కావాలి. మీరు ఇంకా ఆఫీసర్ కాలేదు, గమనించండి అమ్మా. ఆఫీసర్ అవ్వటానికి చేస్తున్న ప్రయత్నంలో భాగంగా ఎంత షార్ప్ ఉండాలి? ఓకే, అదొకటి ఆలోచించుకోండి. కాబట్టి యాజ్ ఇర్లీ యాజ్ పాసిబుల్, ఈరోజు నేను వీడియో చేస్తున్నాను, మీకు మేబీ అందుబాటులో 17వ తేదీ రావచ్చు. అది 17వ తేదీ సాయంత్రాన్ని కల మనకు డౌన్లోడ్స్ అయిపోవాలి. ఇంకా చేసుకునే వ్యక్తులకు మనకు రామ్ రామ్, జై శ్రీరామ్ అనుకోవటమే, మనం ఏం చేయలేం. నెక్స్ట్ మరో ముఖ్య విషయం ఏంటంటే, ఎవరైతే యాప్ డౌన్లోడ్ చేసుకుంటారో ఆ యాప్లో రివ్యూ పార్ట్ ఒకటి ఉంటుంది, మనకి రివ్యూస్ అని ఉంటుంది. నేను చూశాను, ఏది ఒక 26 30 రివ్యూస్ ఉన్నాయి. ఆలోచించండి ఒకసారి, ఇప్పుడు మనం చేస్తున్నటువంటి యజ్ఞంలో మనం ఒక మంచి పని చేస్తున్నాం, ఏమీ ఇవ్వడానికి ఏమో ఒక 5 నిమిషాలు దీని యజ్ఞాన్ని కేటాయించుకొని రాస్తే మీ యొక్క ఎక్స్పీరియన్స్ రాయండి, అది నెగిటివా పాజిటివా ఒకసారి చూద్దాం. అవునా, ఎలా ఉంది మీకు ఆ ఎక్స్పీరియన్స్, ఏ విధంగా ఉందండి? వెబ్సైట్లో కూడా కామెంట్ సెక్షన్స్ ఉన్నాయి, చేయటం లేదు. ఇప్పుడు మీకు ఏం కావాలి, ఏంటి ఆ సౌకర్యం, ఏ విధంగా ఉంది రాయండి. ఇప్పుడు కొంతమంది ఉంటారు కదా మనకి అది ఎలా ఉందో చూద్దాం అని అన్నప్పుడు, ఇప్పుడు మీరే నా గురించి గొప్పగా చెప్పకపోతే, అవునా ఇది మనది అనుకున్నప్పుడు మీరే కరెక్ట్గా చెప్పకపోతే ఇంకెవరు చెప్తారు, ఆలోచించండి. కాబట్టి దయచేసి రివ్యూలోకి వెళ్ళి, స్టార్ కూడా ఉంది, ఓకేనా? ఏది 1 స్టార్ నుంచి 5 స్టార్ దాకా ఉంది. మ్యాక్సిమం 5 స్టార్ మన స్టూడెంట్స్ ఇస్తున్నారు. ఒకవేళ నువ్వు స్టార్ తగ్గిద్దాం అనుకున్నావు, కారణం రాసి సార్ అందుకే నేను స్టార్ తగ్గించాను, ఇది నా పొజిషన్ అని చెప్పి చెప్పండి. ఇప్పుడు ఈరోజు నేను మీ ముందుకి ఈ బోర్డుతో వచ్చాను, ఎందుకంటే ప్రపంచం అంతా అప్డేట్ అయిపోతూ ఉంది. అప్డేట్ అయిపోతుంది కాబట్టి నేను కూడా అప్డేట్ కావాల్సి వచ్చింది, తప్పట్లేదు. అవునా, మన క్లాసులు తక్కువ ఉన్నాయా లేవా, మేము ఎంత ఖర్చు పెడుతున్నామో అనేది మాకెట్లా తెలుసునో, తక్కువ ఉన్నాయో లేదు మీకు కూడా తెలుసు. చాలామంది చాలా మనస్ఫూర్తిగా చెప్తున్నారు, సార్ ఇంత తక్కువలో ఇంత బాగా మన క్లాసులు లేవు అని చెప్పి. ఇప్పుడు ఈ బోర్డు మనకు ఎంటర్ అయింది మన లైఫ్లోకి, దీంతో ఇంకా మనం అద్భుతాలు చేయొచ్చు. అది ఎలా నేను చెప్పను, చేసి చూపిస్తాను. నేను క్లాసెస్లో ఎట్లా చెప్తాను, క్లాసెస్ నుంచి మీరు చూసే ఉంటారు, అక్కడ నుంచి నేను ప్రొజెక్టర్గా మారా, అవునా? ల్యాప్ని తీసుకొని నోట్ ప్యాడ్ ద్వారా స్టూడెంట్స్కి క్లాసులు చెప్పిన సందర్భాలు ఉన్నాయి. చాలామంది ప్రొజెక్టర్ ద్వారా దగ్గర క్లాసులు కూడా విన్నారు, కానీ దానికంటే అడ్వాన్స్డ్ ఇది, అవునా? ఆలోచించండి, నేను దీనికి మారడానికి ప్రధానమైన కారణం నేను ప్రొజెక్టర్ మీద చెప్పొచ్చు, కానీ ఇంత క్లారిటీగా కానీ మీకు ఇన్ఫర్మేటివ్గా రాదు. ఆ ఇన్ఫర్మేటివ్ రావడం కోసం నేనేం చేశాను, ఇప్పుడు మళ్ళీ ఇది తీసుకొని వచ్చాను.
ఒక డిజిటల్ ప్యానెల్ ఇది. మనకి ఏం కావాలన్న ప్రపంచం మొత్తం మనం దీని మీద చూడొచ్చు. చూద్దురు కానీ, జాగ్రఫీ కదా నేను చెప్పేది. చూద్దురు కానీ, ముందు ముందు మనం టీచింగ్లో ఉన్నటువంటి రకరకాల అద్భుతాలు మనం చూస్తాం. కాబట్టి దానికి తగ్గట్టుగా మీరు ఇచ్చే రివ్యూస్ని బట్టి నాకు బూస్టింగ్ ఉంటుంది, ఎంకరేజ్మెంట్ ఉంటుంది. పొగడ్తలుగా పడినది ఎవరండి? మీకు తెలుసు కదా. ఆలోచించండి, ఆలోచించి ఫ్యాక్టర్ రాయండి. స్టార్ రేటింగ్ ఉంది కదా, చూసి ఏం చేస్తారు రాయండి ఏమ. కాబట్టి వీలైనంత తొందరగా డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఏమ ఖచ్చితంగా రివ్యూ వెళ్ళి రివ్యూ రాయండి. మీకు సంబంధించినటువంటి సమస్య ఏది ఉన్నా కానీ నా రివ్యూలో రాయండి. ఓకే, పేరు పేరునే చెప్తున్నా, రాయండి. ఏదైనా సమస్య ఉంటే మనం మాట్లాడుకుందాం. మా టీం కూడా మీరు ఎప్పుడు ఫోన్ చేసిన లిఫ్ట్ చేస్తారు. కొంతమంది అబద్ధాలు చెప్తున్నారు, ఏంటి స్విచ్ ఆఫ్ వస్తున్నది ఇదని. మీరు రాత్రి 2 గంటలకి 3 గంటలకి చేసి స్విచ్ ఆఫ్ రావా? టైం ఉంటుంది, మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 9 లేదా 5, యాక్చువల్గా 5 కానీ 9 వరకు మా వాళ్ళు 11 ఇంటికి 12 గంటలకు కూడా ఫోన్ లిఫ్ట్ చేసే సందర్భాలు ఉన్నాయి. గమనించండి, ఒక వ్యవస్థలో మనం ఉన్నప్పుడు ఇది మనది అని పోతేనే నేను మీకు ఒక అద్భుతమైనటువంటి పాఠాలు నేను చెప్పగలను. నిజాయితీ ఉండాలి, అది గుర్తుపెట్టుకో. నెక్స్ట్ ఇంకోటి, ఎవరైతే యాప్ డౌన్లోడ్ చేసుకున్నారో వాళ్ళకు ఒక మెసేజ్ వస్తుంది. ఏది? మీకు ఒక 30 రూపాయలు కట్టి మీరు కోర్స్ తీసుకున్నారు, 60 రూపాయలు పెట్టి కోర్స్ తీసుకున్నారు, 100 రూపాయలు కట్టి కోర్స్ తీసుకున్నారు, 200 రూపాయలు కట్టి కోర్స్ తీసుకున్నారు. ఒక ఎగ్జాంపుల్ వస్తాం, ఏది మీకు మెసేజ్ వచ్చి ఉంటుంది, కొన్ని 1000 మందికి వచ్చింది. అది నేను చెప్పేది ఏంటంటే, మీ అకౌంట్ నుంచి ఆ డబ్బులు ఏం కట్ కాలేదు. మీరు భయపడాల్సిన అవసరం లేదు, ఇన్స్టిట్యూట్కి ఫోన్ చేస్తున్నారు, కట్ కాలేదు. అది మేము కట్టి మీకు మేము యాక్సెస్ ఇచ్చాం అమౌంట్. అర్థమైందా? మీకు ఒక్క నయా పైసా కూడా కట్ కాలేదు. ఇది చాలా ముఖ్యంగా, అసలు ఈ వీడియో చేయడానికి ప్రధానమైన కారణం కూడా ఇదే. భయపడిపోతున్నారు, ఇది 30 రూపాయలు కట్ అయినందుకు, 60 రూపాయలు కట్ అయినందుకు భయపడ, అసలు కట్ కాలేదు. మీ అకౌంట్ నుంచి 1 రూపాయి కూడా బయటకు వెళ్ళలేదు. అవన్నీ మేము కట్టాం, మీ పేరు మీద మేము కట్టాం, మీ పేరు మీద మేము కట్టాం కాబట్టి మెసేజ్ ఎవరికి వస్తుంది? మీకు వస్తుంది. అంతే తప్ప మీ దగ్గర నుంచి మీరు కట్టిన ఫీజ్ అమౌంట్ తప్ప నయా పైసా మేము తీసుకోలేదు. అది గుర్తుపెట్టుకోండి. ఎవరైతే కొత్త వాళ్ళు యాప్ కొనుక్కుంటారో వాళ్ళకి ఇంటర్నెట్ హ్యాండ్లింగ్ ఛార్జెస్ అని కూడా పడతాయి. అవి కూడా మీకు లేవు, గమనించారలేదు. అవన్నీ మేము చేసాం, బ్యాక్ఎండ్లో వర్క్ చేసిన తర్వాతనే మీకు యాప్ అవకాశం ఇవ్వడం జరిగింది. ఏనానా? మీరు ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు. ఎనీ డౌట్ మాకు కాల్ చేసి అడగండి. ఓకేనా? కొద్దిగా లంచ్ అవర్లు వదిలిపెట్టండి మమ్మల్ని, రాత్రి సమయాల్లో వదిలిపెట్టండి, మార్నింగ్ అవర్ కొద్దిగా వదిలిపెట్టండి. వర్కింగ్ అవర్స్ ఏది? మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 5 టు 6 ఏది లేదా 9 దాకైనా పర్లేదు, మన వాళ్ళు మీకు అసిస్టెన్స్ ఇస్తారు. ఇది మాత్రం నేను చెప్తున్నాను కదా, ఎవ్వరికి అమౌంట్ కట్ కాలేదు. మీకు వచ్చింది ఒకసారి చూడండి, మీ అమౌంట్ డిడక్ట్ అయిందని బ్యాంక్ నుంచి ఏమైనా వచ్చిందా? లేదు. ఏమని వచ్చింది? నువ్వు ఒక అమౌంట్ కట్టావు, నీకు యాక్టివేట్ అయింది కోర్స్, కంగ్రాచులేషన్స్ అని వచ్చింటుంది. ఓకేనా? హ్యాపీగా వీడియోస్ చూసుకో. 2021 దగ్గర జూన్ 15-16 తేదీల వరకు నీకేమవుతుంది, మీకు వీడియోస్ అందుబాటులో ఉంటాయి. నెక్స్ట్ మరొకటి, న్యూ స్టూడెంట్స్, కొత్త విద్యార్థులు మన వెబ్సైట్లోకి వెళ్ళారు, అవుట్ ఆఫ్ స్టాక్ వస్తుంది. యాప్లోకి చూస్తేనేమో కోర్సెస్ అందుబాటులో లేవు, మీరు కొద్ది రోజులు ఆగాలి. ఎందుకంటే మన ఓల్డ్ స్టూడెంట్స్కి సంబంధించినటువంటి ఇష్యూస్ మొత్తం మేము క్లియర్ చేసిన తర్వాతనే న్యూ అడ్మిషన్స్ తీసుకుంటాం. ఏనన్నా? మళ్ళీ మీరు కామెంట్ సెక్షన్లో మీరు ఎంత బాధపడినా కానీ మనం ఏం చేయలేము. ముందు మనల్ని నమ్మి 1000 మంది వచ్చి ఇక్కడ కూర్చున్నారు, వాళ్ళకి మేము ఈ యాప్ సౌకర్యం కల్పించే క్రమంలో ఏమవుతా ఉంది, వాళ్ళకి సంబంధించినటువంటి సమస్యలు మొత్తం తీర్చుకుంటూ వస్తున్నాం. ఈరోజు మీకు కొన్ని క్లాసులు ఓపెన్ అయ్యి ఉంటాయి పాత విద్యార్థులకి. రేపు ఎవరైతే ప్యాక్ కొనుక్కున్నారో, అంటే ఏంటి జూన్ 17 తేదీ అనుకుంటాను, ప్యాక్ కొనుక్కున్నారో వాళ్ళకి ప్యాక్ ఓపెన్ అవుతాయి. అందుకని మీరు చేయాల్సింది ఏంటంటే, ముందు పాత విద్యార్థులకు స్పేస్ ఇవ్వండి. మొన్న పాత విద్యార్థులు కొత్త వాళ్ళకి స్పేస్ ఇచ్చారు. లక్కీగా ఏమైంది, ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళు కూడా ఓల్డ్ స్టూడెంట్ వెనక వెళ్ళిపోయినారు. ఇప్పుడు ఎవరైతే ఈ యాప్ ద్వారా పర్చేజ్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు ఒక 2-3 రోజులు ఆగాల్సిందే. పాత విద్యార్థుల యొక్క, అంటే ఓల్డ్ బ్యాచ్ యొక్క ఇష్యూస్ మొత్తం అయిపోయేంత వరకు న్యూ బ్యాచ్ అడ్మిషన్స్ అనేవి ఉండవు.
అది మీరు ఆలోచించుకోవాలి. ఓకేనా? అంతే, మరి పాత కొత్త ఏం సార్ అంటే అంతే. యాప్కి రావడానికి ముందున్న విద్యార్థులు మొత్తం అందరూ ఓల్డ్ బ్యాచ్ కింద మేము ట్రీట్ చేస్తున్నాం. ఇంకా న్యూ బ్యాచ్ అనేది అడ్మిషన్స్ నిదానంగా ఓపెన్ అవుతాయి. అది డేట్ కూడా మేము క్లారిటీగా చెప్పలేకపోతున్నాం, ఎందుకంటే మాకు ఇప్పుడు మాది కాదు కదా మేనేజ్మెంట్, యాప్ మేనేజ్మెంట్ కూడా మాతో కలిసింది కాబట్టి వాళ్ళు మాకు చెప్తున్నారు, వాళ్ళు చెప్పిన మాట మీకు మేము చెప్తున్నాం. ఇంకొక 2-3 డేస్ ఎక్స్ట్రా చేసుకుని చెప్తున్నాం మీకు ఎందుకైనా మంచిదని. ఈలోపు కొద్దిగా మీరు అమౌంట్ రెడీ చేసుకొని పెట్టుకోండి. పెద్ద పెద్ద అమౌంట్లు కదా మనవి, చాలా పెద్ద అమౌంట్, 25,000, 30,000, 40,000 ఉంది కదా ఫీజు. తమాషకు అంటున్నా అంత లేదు, ఎంత ఉంది మనకి, చాలా తక్కువ ఉన్నాయి ఫీజెస్. దీనికి కూడా మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నారు, అయిపోయింది మీకు ఇచ్చినటువంటి సర్వీస్ అయిపోయిందా అంటే ఆ 1 ఇయర్కి సంబంధించినటువంటి ఆ వివరాలు మొత్తం ఇంకా క్లోజ్ అయినట్లేదు. ఈ యాప్లో మీకు సపరేట్ ఉంటుంది, అది వచ్చినప్పుడు నేను మీతో డిస్కస్ చేస్తాను. ఇది న్యూ బ్యాచ్ ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ నేను ఒక వీడియో చేస్తాను. ఏనానా? కాబట్టి మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటి, ముఖ్యంగా ఈ వీడియో ఎవరు మెయిన్, మన ఓల్డ్ బ్యాచ్ విద్యార్థులు అనేది ఎగ్జిస్టింగ్ విద్యార్థులను బేస్ చేసుకొని చేసినటువంటి వీడియో ఇది. కాబట్టి దయచేసి వీలైనంత త్వరగా మీరు డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకుంటే ఏం చేస్తారు, రివ్యూస్ ఇవ్వండి. ఏమ్మా ఆ స్టార్ ఉన్నాయి కదా, అవి ఇస్తూ మీ ప్రాబ్లమ్స్ ఏంటి అవన్నీ రాయండి. రాస్తే మనం ఏమేం కావాలి ఏంటి అనేది మనం చూద్దాం. మీతో నేను యూట్యూబ్లో టచ్లో ఉన్నా, వెబ్సైట్లో టచ్లో ఉన్నా, ఇప్పుడు గమనించండి కొత్తగా ఇప్పుడు యాప్లో టచ్లోకి వచ్చాను. అది ఇది ఒక ఓపెన్ ఫైల్ లాంటిది. కాబట్టి ఒక సొసైటీలో మనం ఒక మంచి పౌరులుగా ఉన్నట్లుగా ఇక్కడ కూడా నీట్గా, దయచేసి గ్రూప్ చాట్స్ కూడా ఉన్నాయి మనకి, హాయ్, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ నైట్, తిన్నావారా, ఇట్లాంటివి కాదు మీరు పెట్టుకోవాల్సింది. అర్థమైందా? అవి ఏం కాకుండా పొలైట్గా, ఎందుకంటే ఆ స్టూడెంట్స్ మొత్తం మీకు ఇప్పుడు ఒక విండోలో కనిపిస్తారు, ఒక గ్రూప్లో కనిపిస్తారు. అది అది ఆలోచించుకోండి, ఆఫ్లైన్కి ఆన్లైన్కి మీకు తేడా ఉంటుంది. ఇప్పుడు నేను ఉన్నాను ఒక్కొక్క బ్యాచ్కి, మన స్టూడెంట్స్కి కూడా తెలుసు, 2,500 మందికి కూడా ఒక బ్యాచ్కి చెప్పిన సందర్భాలు ఉన్నాయి. నేను అట్లాంటిది ఈరోజు ఏంటి, నీ ఇంట్లోకి వచ్చి నీ ఒక్కడే చెప్తున్నట్టు లెక్క ఇది, ఏది ఇలా చెప్తే. అది మీరు ఆలోచించుకోండి, 2,000 మందికి, 1,500 మందికి, 1,000 మందికి ఇట్లా బ్యాచ్లు చెప్పాము. కానీ దీని ద్వారా ఏమైంది, పర్సనల్గా వెళ్ళిపోయింది. ఒక క్లాస్ రూమ్ ఎక్స్పీరియన్స్ అనేది ఇప్పుడు నీ బెడ్రూమ్లోకి వచ్చేసింది. ఇంకా ఇప్పుడు ఏంటి, యాప్ ప్లస్ వెబ్ వచ్చేటప్పటికి ఏమైందంటే 2 రకాలుగా ఉన్నాయి. అవునా కదా? ఆలోచించండి, అలా 2 రకాలుగా ఉండేటప్పటికి మీకేమైంది, టక్క 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 ఏది, మీకు ఎవరన్నా ఆప్లు ఎవరైనా ఉంటే కూర్చోబెట్టుకుని చూసుకోండి, ఇబ్బంది ఏం లేదు. ఏనానా? నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, గుర్తు చేస్తున్నాను, వీలైనంత తొందరగా డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకోవడం పాటు రివ్యూస్ రాయండి, అలానే వెబ్సైట్లో కూడా రాయండి. ఇంకా పాత విద్యార్థులకి కొన్ని కోర్సెస్ బ్యాలెన్స్ ఉన్నాయి కదా, అన్నీ వచ్చేస్తాయి. చూసారు కదా, మేము ఈ 1 వీక్ దీని మీద మేము వర్క్ చేస్తూ ఉన్నాం. ఏది కూడా కంప్లీట్ కోర్సెస్ అనేది ఉండదా, మీకు గుర్తుపెట్టుకుని కరెంట్ అఫేర్స్ వస్తూ ఉంటాయి, నేను యాడ్ చేస్తూ ఉంటా. జియోగ్రాఫికల్ కరెంట్ అఫేర్స్, సబ్జెక్టుల కరెంట్ అఫేర్స్ ఏదున్నా మొత్తం మీకు నేను అప్డేట్ చేస్తూనే ఉంటాను. ఓకే, నాకు వదిలిపెట్టండి, మీరు ఏ సబ్జెక్ట్ అయితే నా దగ్గర కొనుక్కున్నారో నాకు వదిలిపెట్టండి, హామీ నాది. మీకు అందులో మంచి మార్కులు వచ్చే విధంగా చేసే బాధ్యత నాది. ఏమండి, కాబట్టి వీళ్ళని తొందరగా డౌన్లోడ్ చేసుకోండి, దానికి రివ్యూస్ రాయండి. మీ దగ్గర డబ్బులు ఏమీ కట్ కాలేదు, అది మేము కట్టినటువంటి అమౌంట్. మీకు ఒక మెసేజ్ వస్తుంది అంతే, కావాలంటే మీ బ్యాంక్ అకౌంట్ చెక్ చేసుకోండి, ఇబ్బంది ఏమి లేదు. కొత్త విద్యార్థులకు సంబంధించినటువంటి అది న్యూ బ్యాచ్ ఉంది కదా, 2-3 రోజుల్లో వస్తుంది. దానికంటే ముందు వస్తే నేనే మీకు రిమైండ్ చేస్తాను, ఒక వీడియో చేసేస్తాను. ఇంకా బ్యాలెన్స్ వీడియోస్ ఉన్నాయి కదా, అవి యాజ్ ఇట్ ఈజ్గా ఇంకా రేపటి నుంచి మీకు అందుబాటులోకి వస్తాయి. జూన్17వ తేదీ నుంచి మీకు అందుబాటులోకి వచ్చేస్తాయి. ఇంకా స్కూల్ పుస్తకాలు కూడా కొన్ని చేయాలి నేను, అన్నీ చేసిన తర్వాత అన్నీ వస్తాయమ్మ. ఎవరైతే గ్రూప్ 2కి సంబంధించి పెద్ద పెద్ద సబ్జెక్టులు ప్రిపేర్ అవుతున్నారో అప్ టు డేట్ ఇస్తా. ఏపీ సోషియో ఎకనామిక్ సర్వే తెలుగులో కూడా వచ్చేసింది, ఇప్పుడు వచ్చేసింది కాబట్టి యాజ్ ఇల్ యాజ్ పాసిబుల్ ఏపీ ఎకనామిక్ బ్యాచ్ కూడా స్టార్ట్ చేస్తున్నారు. ఓకేనా?
మీరు అనుకున్నట్టుగానే దీనిలాగైనా దానికి కూడా తక్కువ ఫీజెస్ ఉంటాయి. మీరు ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు, మీరు మంచిగానే లాభపడతారు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.